క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని దీవించారు. బుధవారం రాత్రి 7:30 నుంచి 7:30 వరకు వస్తున్నటువంటి ప్రోగ్రాం చూసి ఆత్మీయ మేలులు మీరు పొందారని నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన మీకు దీవెనకరముగా మార్చాడని నమ్ముచున్నాను. సరే, వాక్యంలోకి వెళ్లే ముందు మరి మత్తయి సువార్తలో 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనని ఆ వాక్యాన్ని మనం చూస్తాము. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కనుక ప్రార్థన పిల్లలారా, టీవీ దగ్గర ఉండి వింటున్నటువంటి దేవుని పిల్లలకు ఒక సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, చాలామంది వచ్చి టీవీ దగ్గర కూర్చొని చక్కగా వింటున్నారు. నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అయితే లేఖనాలు చెప్తున్న మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుని పిల్లలము దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి మనము ఎప్పుడు చూసినా ఆత్మ విషయంలో ధీనత్వం కలిగిన వారిగా ఉండాలి. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, ఆయన శరీరం ఆయన రక్తంలో నువ్వు ఎదుగుతున్న నీకు ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ అవసరమై ఉంది. పరిశుద్ధాత్మ ఆధీనంలో నువ్వు నడవాలి. నువ్వు పరిశుద్ధాత్మ ఆధీనంలో నడవాలంటే తప్పనిసరిగా నీకు దీనత్వం కావాలి. చాలా నేర్చుకోండి. ఈ రోజున నీకు దీనత్వం లేకపోబట్టి, సాత్వికం లేకపోబట్టి, నీకు తగ్గించుకునే స్వభావం లేదు కాబట్టి నీ కుటుంబంలోనూ నీ సంఘములోనూ సమాజంలో కూడా బలహీనులైపోతూ ఉన్నారు. ఎందుకని? నీలో దీనత్వం కనబడట్లేదు, సాత్వికం కనబడట్లేదు, జాలి దయ అనేటువంటి నీ దగ్గర కనబడడం లేదు. కనబడకపోవటం ద్వారా నీకు ఓర్పు సహనం తగ్గిపోవటం ద్వారా దేవుడు దూరమైపోతున్నాడు. దేవుడు దూరమైపోతే ఎవరు వస్తారో? రెండే కదా, ఒకటి దేవుడా లేకపోతే దెయ్యమా. దేవునికి నువ్వు దూరమైపోతే దెయ్యమే వచ్చి నిన్ను ఎలుబడి చేస్తుంది. నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, బలలో చేవేసినా, ఆయన రక్తము ఆయన శరీరము తీసుకున్నా, నీలో దీనత్వం లేకపోతే దేవుడు నీకు తోడుగా ఉండడు. తోడుగా ఉండకపోవటం ద్వారా కొంచెం నీకు కయ్యూని స్వభావం వస్తుంది. కయ్యూని స్వభావం అంటే అర్థమై ఉంటుంది అనుకుంటున్నా నేను. నీకు అర్థం కాకపోతే చెబుతాను. కయ్యూను తన తమ్ముడి విషయంలో చేసిన పొరపాటు కదా, ఆయన అర్పణను దేవుడు అంగీకరించలేదని ఆ కోపంతో తమ్ముడు చంపేశాడు. ఏమి లేదు, ఇప్పుడు ఇతనిలో దీనత్వం లేదు, ఇతనిలో జాలి దయ లేదు. కనుక దేవుడు దూరమైపోతే, దేవునికి నువ్వు ఇష్టం కాకపోతే ఇలాంటి కయ్యోను మనస్తత్వం కలిగి నువ్వు జీవిస్తుంటం ద్వారా నీవు ఏ మేలులు చూడలేవు. కనుక ఇప్పుడైనా జ్ఞాపకం చూసుకొని, బలలో చేవేస్తున్న నీవు, బాప్తిస్మం తీసుకున్న నీవు, ప్రభుత్వం ఉంటున్న నీవు ఖచ్చితంగా దేవుణ్ణి కలిగి జీవించాలని యేసు ప్రభువు 5:7 వరకు కూడా చక్కని ప్రసంగాలు చేశాడు. ఆ ప్రసంగాల్లో ఇది ఒక మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. తిరుగు చూడండి, మనం ఇంకొక మాట చూడవచ్చు. 2 రాజుల గ్రంథంలో 22:19 మనం ధ్యానంలోకి తీసుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదములగుదురని నేను చెప్పిన మాటలను ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని, అది నా మాటలు ఆలకించి మెత్తని మనసు కలిగి దీనత్వంతో ధరించి చింపుకొని నా సన్నిధిని కన్నీళ్ళు రాల్చితివి గనుక నీవు చేయు మనవని నేను అంగీకరించి ఉన్నాను. ఏ మనసుది కదా, మెత్తటి మనసు కలిగి దీనత్వం కలిగి నాకు మొరపెట్టావు కాబట్టి నీ మొరను నేను ఆలకించాను అంటాడు. అంటే ఆత్మ విషయమై దీనులైన వారు. ఇప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, మెత్తటి మనసుతో దీనత్వం కలిగి దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే జవాబిచ్చాడు.
కనుక ఈరోజున టీవీ దగ్గర వింటున్నటువంటి దేవుని పిల్లలారా, మీరు వింటమే కాదు, కొంతమందిని పిలిపించి మీరు వినిపించండి. చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, పాస్టర్ గారు మేము టీవీ దగ్గర కూర్చొని చక్కగా వింటున్నాము, మాకు ప్రభు మేలు చేస్తున్నాడు, ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నారు. మీరు కూడా ధీనత్వం కలిగి ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ రాజు కూడా అదే చేశాడు. ఏ మనసు అంటది? మెత్తటి మనసు కలిగి దీనత్వం కలిగి ప్రార్థన చేశావు కాబట్టి నీ ప్రార్థన నేను ఆలకించానని చెప్పి మెచ్చుకుంటున్న దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు? దీనత్వం కలిగి దేవుని వైపు చూస్తున్నటువంటి వారిని, తప్పనిసరిగా వారిని దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు వారిని దీవిస్తాడు. దేవుడు వారు అడుగు పెడుతున్న స్థలములో ఉండి యోసేపుకు తోడై ఉండినట్లుగా దేవుడు వారికి తోడై ఉండి వారి పిల్లల పిల్లలను, మీ పిల్లల పిల్లలను దీవిస్తాడు. అది మీరు ఎక్కడున్నారో అక్కడ కూర్చొని చక్కగా వినండి. లోక సంబంధమైన ఆలోచనలు పక్కన పెట్టండి, లోక సంబంధమైన తలంపులు పక్కన పెట్టండి. లోక తలంపులు అటువంటి ఊహలు ఉద్దేశాలు యొద్దు దేవుని వైపు దీనత్వం కలిగి జాలి దయతో ఆయన ఏ రీతిగా ఇలా ఉండమని చెప్పాడో, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను, నా కాడిని మీద పెట్టుకొని నా దగ్గర నేర్చుకొని నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇలాంటి దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మదేవుడు ఎదగమని సేవకుని ద్వారా నీతో చెబుతున్నప్పుడు ఈ మాటలు నీ హృదయమని పలకల మీద రాసుకొని శక్తి కలిగినటువంటి దేవుని ఆత్మతో నింపబడిన నీవు ఇరుగు పొరుగు వారికి కూడా ఈ మాటలు నింపి రాకడకు కొన్ని ఆత్మలు నీ ద్వారా కూడా ప్రభు రక్షిస్తాడు. ఎవరి ద్వారా? మెత్తటి మనస్సు కలిగి దీనత్వం కలిగి ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్న నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నిన్ను అర్థం చేసుకున్న చుట్టుపక్కల కూడా నీ పక్షంగా నిన్ను చూస్తూ వారు కూడా నేర్చుకుంటారు. అందుకనే కదా అచ్చక్కని మాటలు చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నిలవక అపహాసకులు. ఎక్కడెక్కడ నేర్చుకుంటావు? ఎందుకు చెప్తున్నాడు కదా, దుష్ట సావాసము మంచి నడవణ్ణి పాడు చేస్తుందని. మంచి సావాసం ఏ సావాసం? అది మెత్తటి మనసు కలిగి దీనత్వం కలిగి దేవునితో నడుస్తున్నటువంటి వాళ్ళ సావాసంకెళ్ళు. వాళ్ళ సావాసంలో నెమ్మది దొరుకుద్ది, వాళ్ళ సావాసంలో సమాధానం దొరుకుద్ది, వాళ్ళ సావాసంలో పరిశుద్ధత దొరుకుద్ది, వారి సావాసంలో ఆయన ఆత్మ నీకు అంటుకుని నువ్వు కూడా బహుగా ఫలిస్తావు. అలాంటి సావాసంలోకి వెళ్ళు దేవుని పిల్లలారా, అదట్టు నేర్చుకో. చెప్పేస్తా కదా, దుష్ట సావాసం మంచి నడవన్నీ చెరిపేస్తుంది. అలాంటి సావాసంలోకి వెళ్ళకూడదు. కనుక దేవుని పిల్లలు, ఓ నీకోసం కన్నీరు గార్చేవారు ఉన్నారు, నీకోసం నీ తల్లిదండ్రులు ప్రార్థన చేసేవారు ఉన్నారు, నీకోసం సంఘం ప్రార్థన చేసేవారు ఉన్నారు, నీకోసం చుట్టుపక్కల కొంతమంది వాక్యం తెలిసిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అది అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించడం టీవీ దగ్గర ఉండి వింటున్న దేవుని పిల్లలు అలా అర్థం చేసుకో. అర్థం చేసుకొని దేవుని వైపే చూడు. మనుషుల వైపు ఎందుకు? మనుషుల వైపు చూస్తే ఎన్ని రోజులు? దేవుని వైపు చూస్తే ఆయనే నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ఆయన నిన్ను హెచ్చించడానికి దేని మనసు కలిగి. మూడో మాట కూడా తెలియజేస్తున్నాను. కీర్తనకారుడు దావీదు చెప్తాడు చక్కని మాటలు. ప్రియ దేవుని పిల్లారా, 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వాతంత్రించుకుంటారట. బా, ఈ మాటలండి, భూలోకాన్ని అందరికీ ఉప్పుగానే ఉంటారు. భూమిని స్వాతంత్రించుకుందరంటే భూలోకంలో ఉన్న వారందరూ కూడా ఈ దీనత్వం కలిగిన వారి గురించి మంచి సాక్ష్యం చెబుతారు. చూసావా ఆ వ్యక్తి ఎంత దీనత్వంగా ఉన్నారో, ఆ సహోదరి చూసావా ఎంతగా దీనత్వం కలిగి తన నడక, తన ఆలోచనలు, తన ప్రవర్తన, తన స్థితి దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా నడుచుకుంటుందో అని ఈ మంచి సాక్ష్యమే అది. ఏంటది? దీనులు భూమిని స్వాతంత్రించుకుందరు. బా, రెండోది ఏంటంట? బహు క్షేమము కలిగి.
ఎవండి మా ఇంట్లో క్షేమము లేదండి, మా ఇంట్లో సమాధానము లేదండి, మా ఇంట్లో సంతోషము లేదండి, మా ఇంట్లో నెమ్మది లేదండి, మా ఇంట్లో దెయ్యం వచ్చి ఆడిస్తుందండి. ఆడించుకేం చేస్తుంది నీ ఇంట్లో? ఆడించుకేం చేస్తుందట? నీలో దీనత్వం లేదు, నీలో సాత్వికం లేదు, నీలో దేవుని భయం లేదు. దేవుడు అంటే లెక్క చేయవు. ఇంకెవరు వచ్చి కూర్చుంటారు ఇప్పుడు? దేవునికి నువ్వు చోటు ఇవ్వలేదు, వాడు వచ్చి కూర్చుంటాడు. అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. దీనులు భూమిని స్వాతంత్రించుకుంటారు. రెండవది చక్కగా బా ఏం మాట అండి, బహుక్షేమము కలిగి బా దేనికి కూడా తక్కువ ఉండదు. సమృద్ధి, రెండు చేపలు, ఐదు రొచ్చలు, 5,000 మందికి పంచి 12 గంపలు తృప్తితో ఇంటికి పంపించిన దేవుడు, ఆయన మాటను విని దీనత్వం కలిగి ఉంటే నీకు అన్ని క్షేమాలే. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలకు వచ్చేటప్పుడు దీవెన పొందుకుంటావు. నీ పిండి పిసుకు తొట్టి దీవించబడను. నీ గొర్రె మేకల మందలు, నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు, నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. నీ వ్యాపారాలను కూడా దేవుడు దీవిస్తాడు. నీ ఉద్యోగంలో నీకు జయం వస్తాది. నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు? ధీనత్వం కలిగినప్పుడు, సాత్వికం కలిగినప్పుడు, నెమ్మది కలిగినప్పుడు, సమాధానం కలిగి దేవుని వైపు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు మోపినా దేవుని వైపు చూస్తూనే ముందుకెళ్తున్నప్పుడు నీ మనసును దేవుడు చూసి, బడా మంచి దాసుడా, ఈ 2 తలంతుల్లో మరొక 2 తలంతులు ఇస్తున్నాను. బడా మంచి దాసుడా, ఈ 5 తలంతుల్లో మరొక 5 తలంతులు ఇస్తున్నాడని హెచ్చించే దేవుడు. హెచ్చించే దేవుని వైపుకు చూడు, దీవించే దేవుని వైపుకు చూడు. దీనత్వం కలిగి ఆయన ఎలా నడుచుకున్నాడో మాదిరి నువ్వు నడుచుకోవడానికి నేర్చుకో. ఓ టీవీ దగ్గర ఉంటు చూస్తున్న దేవుని పిల్లలారా, మీరంటే నాకెంతో అభిమానం. మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక తిరిగి ఉపవాసాలను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే, అవును టీవీలో చూసి ఫోన్లు చేస్తున్నా, దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. ఎవరైనా చూడకపోతే చూసే రీతిగా మీరందరూ ఒకరినొకరు పురికొలుపుగా తీసుకొచ్చి టీవీ దగ్గర చూస్తూ ఆత్మీయలు పొందుతూ అనారోగ్యాలుగా ఉన్న పర్వాలేదు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చి నిన్ను బలపరచగలిగిన దేవుడు. మనం చేయాల్సిన పని మనం చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఏంటి మనం చేయాల్సిన పని? పాస్టర్ గారిని అడిగితే బుధవారం 7:00 టీవీలో పాస్టర్ గారు లాజరస్ గారు వాక్యం చెప్తున్నారు. అక్కడ కూర్చుంటే వాక్యం చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆ వాక్యం నా హృదయంలోకి వెళ్తుంది, కండరాల్లోకి వెళ్తుంది, మూలుగుల్లోకి వెళ్తుంది. దేవుడు నాకు స్వస్థిస్తున్నాడు. తిరిగి నాలో ఉన్న పాత రోత జీవితం మోస దగ కూడా ఒప్పిస్తున్నారు. అలాంటి సేవకుల దగ్గర మనం కూర్చొని వింటే మన పాపాలు కూడా బయట ఒప్పిస్తాడు అని కూడా నువ్వు నేర్చుకోవచ్చు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కదా ఏంటంట, దీనులు బహుక్షేమము కలిగి సుఖిస్తా. సుఖించాలను నువ్వు, ఆశీర్వదించబడాలి నువ్వు. దేవునితో నువ్వు అన్ని విధాల అనుకూలమైన రీతిలో ఆయన చిత్తం చేయాలి. సుఖిస్తూ ఆయన చేసిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన వైపు చూడాలి. ఇప్పటికే నీ పక్షంగా ఎన్నో అద్భుతాలు చేశాడు, తెలియదా నీకు కదా? ఎన్ని అద్భుతాలండి. టీవీ దగ్గర కూర్చొని చూస్తున్న దేవుని పిల్లలారా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ చుట్టూ కూడా ఆయన కంచె వేసి ఏ తెగులు వచ్చినా తప్పిస్తూ నడిపిస్తున్నాడు. నువ్వు ఆయన మాట లెక్క చేయకపోయినా నీ యందు ఆయన కనికరం చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. ఎంతగా నిన్ను దీవిస్తున్నాడంటే ఇంత అంత అని చెప్పడానికి వీల్లేనంతగా నిన్ను దీవిస్తున్నాడు. ఇప్పటికైనా ధ్యాన మనస్సు కలిగి 4వ మాట కూడా తెలియజేస్తాను చూడండి. పేతురు రాసిన పత్రిక చక్కగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. మొదట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని, 2వ మాట దీనత్వం కలిగి మెత్తటి మనస్సుతో వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు, 3వ మాట దీనులు భూమిని స్వాతంత్రించుకుందరు, 4వ మాట చదువుతారా? పేతృపత్రిక 5:5-6 చిన్నలారా, ఓ సంఘంలో ఉన్న దేవుని పిల్లలారా, సంఘానికి వెళ్తున్నటువంటి నా సహోదరుడా, సహోదరి, చిన్నపిల్లలారా, ఎంత చక్కగా పేతురు గారు వర్తమానం బోధిస్తున్నాడు. చిన్నపిల్లలారా, పెద్దలకి లోబడి ఉండు, వీరందరూ ఎదుటివారి ఎడల వస్త్రము ధరించుకొని, ఎదుటివారి ఎడల
ఎక్కడంట ఎదుటివారి ఎడల అంటే వస్త్రమును ధరించుకుని అక్కడ ఆగుదాం, చక్కగా విందాం, చాలా చక్కగా. ఇది చిన్నపిల్లలారా పెద్దలకి లోబడండి. రెండోది దీన మనసుని వస్త్రమును ధరించుకోండి. అంటే నిజమే విషయంలో సంఘంలోకి వెళ్తున్నటువంటి దేవుని పిల్లలకు పెద్దలకు లోబడే రీతిగా ఆ మాట కూడా చెప్తాను. చిన్నపిల్లలారంటే సంఘంలో సహోదరుడా సహోదరి, మీ పొరుగువారిని ప్రేమించుడి. మీకు తెలుసు కదా పొరుగువారిని తెలిసిన మళ్ళాది ఇలా చేస్తున్నా నేను, పొరుగువారిని ప్రేమించాలంట. పొరుగువారి అంటే పెద్దలకి లోబడి జీవించాలి. లోబడి జీవిస్తూ దీన మనసు అనే వస్త్రమును ధరించాలి. ఈ వస్త్రమే రక్షణ వస్త్రం. దేవుడు నిన్ను రక్షించుకొని ఈ రక్షణ వస్త్రం ఇచ్చినటువంటి నీవు ఎలా ఉండాలో చెప్తున్నాడు. చదువు నాయన. ధరించుకొని బా, ఏం అలంకరించుకోవాలంట? దీన మనసు అనే వస్త్రాన్ని, మనస్సు, మెత్తటి మనస్సుతో ఆయన దీనత్వం కలిగి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాలి. ఇక్కడ దీన మనసు అనే వస్త్రాన్ని ధరించాలట. కంద దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు అని ధరించుడి. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు. అప్పుడేం చేస్తాడంటే తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. తగిన కాలమందు అప్పటి వరకు కూడా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి, ప్రభువా నాలో దీన మనసు లేదు, నాలో సాత్వికం లేదు, ఇదిగో నాలో మంచితనం లేదు, ఎదుటి వారికి నేను కనబడని విరోధినైపోయాను, నా ఆలోచనలు మంచివి కాదు, నా తలంపులు మంచివి కాదు, నా ఊహలు మంచివి కాదని నీ వ్యక్తిగతంగా ఇలాగా నువ్వు చేసిన ఆ చిన్న పొరపాట్లు నువ్వు వెనక ఒప్పుకుంటే ఆయన నీకు దీన మనసును ఇస్తాడు. దీన మనసుని ఇస్తాడు, సాత్వికమునిస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానమునిస్తాడు. ఆయన ఉచితమైన కృప ద్వారా నిన్ను ఆకర్షించి నీకు కావాల్సినదేదో ఆయన ఇచ్చి నిన్ను నడిపిస్తూ నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించే, నీ సాక్ష్యం ద్వారా అనేక మందికి మేలుకరముగా నిన్నుంచి నిన్ను బలపరచగలిగిన దేవుడు. అట్టి దేవునికి లోబడి ఏ మనసు కలిగి ఉండాలట? దీన మనసు కలిగి కదా. తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడట. అప్పటి వరకు మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడాలి. చక్కగా విషయాలు కదా. నాలుగో విషయము కదా, దీన మనసును వస్త్రము ధరించుకొని ఆయన యందు నువ్వు ఉంటున్నప్పుడు తగిన కాలమందు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నీకు ఆశ్రయం దొరుకుద్ది, నెమ్మది దొరుకుద్ది, సమాధానం దొరుకుద్ది, సంతోషం దొరుకుద్ది. మంచిదే ఈ 40 రోజులు ఉపవాస దినాల్లో ఎంతమంది ఉపవాసం ఉండి దేవుని వైపు చూస్తున్నారో అలాంటి దీనమైన మనసు. ప్రభువు కూడా అదే చూపించాడు. ఏంటి తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెవరు గనుక వీరిని క్షమించు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించను. ఇది దీన మనసే. ఆయన మీద అంత శిక్ష వేసినా వేయండి సిలువ అన్నా ఏం చెప్పాడంటే తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని క్షమాపణ కోరుకుంటున్నాడు. తెలియదయ్యా, ఇప్పటికైనా 40 రోజులు ఉపవాసం ఉంటున్నటువంటి దేవుని పిల్లలారా, కొంచెం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు కూడా ఇంకా దీనత్వం కలిగి ఆయన వైపు చూడు. ఆయన నీ కోసం సిలువ మీద నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొంది నీకు న్యాయం చేశాడు. ఇంకొక మాట కూడా చెప్తాను. నువ్వు ఏ శ్రమంలో పడ్డావో, ఏ వేదనలో పడ్డావో, ఏ రోదనలో పడ్డావో, ఎక్కడ పడిపోయావో, నీకు తెలవకుండా ఏ బురదలో పడిపోయావో,
ప్రభువా నేను తెలవకుండా ఫలాని బురదలో పడిపోయాను, ఫలాని చిక్కులో చిక్కుకుపోయాను, ఇదిగో నన్ను బయటికి తీసుకునేది ఎవరు లేరయ్యా, నువ్వు తప్పితే నన్ను ఎవరు బయటికి తీసేవారు లేరయ్యా, అందరూ ఉన్నారు కానీ అందరూ కూడా నన్ను గుంట్లోనే పడేసేవారు, యేసోపును కూడా తన సొంత వారే గుంట్లో పడవేశారు, నన్ను కూడా అలాగే నా సొంత వారే గుంట్లో వేస్తున్నారయ్యా, ఇంకా వారి వైపు చూడలేదు, ఇదిగో నీ వైపు చూస్తున్నా, నాకు మేలు చేయమని ప్రభు దగ్గరికి వెళ్ళి మనస్సు విప్పి మెత్తటి మనస్సుతో దీనత్వంతో ఆయన అడిగితే ఇప్పుడే ఆయన నీకు కావాల్సినవన్నీ ఇచ్చి నేను నడిపించగలిగిన దేవుడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా నీ మీద ఆయనకి ఎంత ప్రేమ అంటే అది చెప్పలేనంతగా, అంత ఎంత కాదు. నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు, పడిపోయిన నిన్ను లేపడానికి ఇష్టపడి వచ్చాడు. నువ్వు ఒకటే చేయందించడం, ఎలా అందించడం, అయ్యా తెలిసి తెలియని పొరపాట్లు చేశాను, ఇక నేను ఆ పొరపాట్లు చేయనని నీ చెయ్యి అందిస్తే నీ చెయ్యి పైకి తీసే దేవుడు. నీ చెయ్యి పైకి తీయటమే కాక నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన హెచ్చించగలిగిన దేవుడు. పేతురు కూడా మునిగిపోతుంటే అయ్యా నేను నశించిపోతున్నానప్పుడు ఆ చెయ్యి పట్టుకొని పైకి తెస్తున్న దేవుడు. నువ్వు ఏ రీతిగా నశించిపోతున్నావో, ఏ రీతిగా కురిగిపోతున్నావో, అది కొన్ని చెప్పుకోలేని బాధలు కూడా నీకుండొచ్చు. ఇతరులకి చెప్పుకోలేని బాధలు చెప్పుకుంటే ఎవరేం చేస్తారని భయపడే పరిస్థితుల్లో నీకు వచ్చినాయి. ఇతరులు చెప్పుకుంటే తిరిగి నన్ను ఎగతాళి చేస్తారు, వేళన చేస్తారు, ఓ రకరకాలుగా నా జీవితానికి నష్టం కలిగించుంది అని చెబుతూ ఉంటున్న పరిస్థితుల్లో నిన్ను బాగు చేయగలిగిన ఒక దేవుడు, నీకోసం సృష్టిని మాటతో కలిగి చేసిన యేసు ప్రభు, నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు, నీకు కావాల్సిన ఆదరణ ఇవ్వడానికి ఇప్పుడే రెడీగా నీ దగ్గరికి వచ్చాడు. వాక్యం ద్వారా వచ్చాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుని మరుగుపరుచుకున్నాడు, సేవకునితో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నీ హృదయం తెరిస్తే, ఇప్పటికైనా నీ హృదయం తెరిస్తే ఏ పాప శాప రోత జీవితంలో నిన్ను అంటుకొట్టుకున్నావో అవన్నిటిని ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, నిన్ను ఆదరించగలిగిన దేవుడు కూడా, స్థిరపరచగలిగిన దేవుడు కూడా, పడిపోయిన గుంటలో నుంచి లేపి యూసోపును ఒక రాజుగా చేసిన దేవుడు. ఈరోజు ఏ రీతిగా పడిపోయావో ఆ రీతిగా నువ్వు లేచి ఆయన వైపు చూస్తే ఆయన నీ వైపు చూస్తాడు. తలలు ఉంచుతావా, ప్రార్థన చేస్తావు, ఎక్కడ కూర్చున్నావే అక్కడే, ప్రభువా పలాని చోట నేను పడిపోయాను, పలాని స్థితిలో నా జీవితం పాడైపోయింది, ఇదిగో పలాని పరిస్థితుల్లో నాకు అనారోగ్యం ఉంది, ఇదిగో సమాధానం లేదు, నాకు సమాధానం కావాలి, ఇదిగో ఈ సమయంలో నాకు స్వస్థత కావాలి అని నీ మనస్సులో నీవు విశ్వసిస్తే విశ్వసించిన వెంటనే స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు. మోకరించిన నీవు విశ్వసించు. రెండు విషయాలు చెప్తున్నాను, ఒకటి స్వస్థత కావాలా, రెండు రక్షణ కావాలి. రెండిట్లు ఏదైనా కూర్చున్న నీవు, ఇప్పటి వరకు నేను పాప జీవితంలో రోత జీవితంలో నేను జీవించాను, ఇప్పటి వరకు కూడా ప్రభువుకి నా హృదయం ఇవ్వకుండా నా ఇష్టం వచ్చినట్లు తిరిగాను అని ఒక్కసారి ఆ సమరేశ్వరి కుండ పగలగొట్టి తన పాపాన్ని ఒప్పుకుంది. అలాగ నువ్వు ఒప్పుకుంటే నీ పాపమును క్షమించగలిగిన దేవుడు, అలాగ నీ స్వస్థత కావాలా, స్వస్థత ఇప్పుడే శీఘ్రం ఇవ్వగలిగిన దేవుడు. మా చేతుల్లో ఏమి లేదు, నీ విశ్వాసమును బట్టి నువ్వు అక్కడ ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, మేము నీకు ఏకీభవించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి ప్రార్థన నీ శరీరంలోకి, కండరాల్లోకి, మూలుగుల్లోకి పంపించి ఆయన రక్తంతో నిన్ను ముద్రించగలిగిన దేవుడు. అలాగే ప్రార్థన చేసుకో, దేవుని వైపు చూడు, నేను కూడా నీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. అటు ఇటు చూడొద్దు, ప్రార్థన వైపు చూడు, ప్రభు వైపు చూడు. ప్రభువా మరొకసారి ఈ దీనదాసుని నీ పాదాల దగ్గరకు వచ్చాను, చాలామంది ప్రభువా టీవీ దగ్గర మోకరించి నీ వైపు చూసి కన్నీరు గారుస్తున్నారు. ఒకవేళ వారికి స్వస్థతలు లేవా, ఇప్పుడే మీ నీతి అనే దక్షిణాస్తం వారి మీదకి రాని, ఇప్పుడే మీ నీతి అనే దక్షిణాస్తం వారి మీదకి రాని, నీ గాయపడిన ఆస్తం ప్రభువా వారిని తాకనివ్వండి నాన్న, ఇప్పుడే ఏ స్థితిలో అనారోగ్యమైనా సరే ఆ స్థితిలో వారిని మీరు ముట్టినందుకు, వారికి స్వస్థించినందుకు నేను స్తుతిస్తుంటున్నాను. ఇంకా ప్రభువా నీకు తెలుసు నాన్న, చాలా కుటుంబాల్లో సమాధానాలు లేవు నాన్న, అన్నకి
తముడికి తముడికి, అక్కకి అక్కకు చెల్లికి, తల్లికి కొడుక్కి, కొడుక్కి తల్లికి, ఎవరికి కూడా సమాధానాలు లేని పరిస్థితుల్లో భూలోకంలో ప్రభువా అయా కొట్టుమిట్టులాడుతున్నారు. ఇదిగో టీవీ దగ్గర ఉన్నటువంటి నిబిడలకు సమాధానం లేని వారికి సమాధానము దయచే, సంతోషము దయచే. ఈ ప్రార్థన వారి చుట్టూ కంచెగా ఉండి వారికి సమాధానము దయచే మరి ప్రార్థిస్తుంటున్నా. సమాధానకర్తగా తోడుగా ఉండు. ఇంకా కొంతమంది దురాత్మలతోను, దుష్టశక్తులతోను, మంత్రశక్తులతోను, శాతబడి శక్తులతోను, అల్లరి శక్తులతోను, దాటుడి శక్తులతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా నీ మాట విని వినకుండా ప్రభువా నటింపజేస్తున్న ఆ దురాత్మలను, దుష్టశక్తులను, మంత్రశక్తులను, శాతబడి శక్తులను, అల్లరి శక్తులను యేసునామముల బట్టికి పొమని ఆజ్ఞాపిస్తున్నా. యేసునామముల బట్టికి పొమని ఆజ్ఞాపిస్తున్నా. యేసునామములో వారికి నెమ్మదిచ్చినందుకు, సమాధానం ఇచ్చినందుకు, సంతోషం ఇచ్చినందుకు, సమృద్ధిని ఇచ్చినందుకు నేను స్తుతిస్తుంటున్నా. డాడీ మాకెవరున్నారు అయ్యా, మా దిక్కు నీవే కనుక మీ పాదాల దగ్గరికి వచ్చి నీ ప్రజలు ప్రభు ఎంతగానో కన్నీరుగా వారికి కావలసిన నెమ్మదిని మీరు ఇచ్చారని నమ్ముతున్నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఆత్మీయంగా బాప్తిసాలు తీసుకొని బలలో చేసి పరిపూర్ణంగా ఎదక్కుండా ఉంటున్నటువంటి వారికి ఆత్మీయంగా ఎదుగునట్లుగా వారిని మీ ఆత్మతో నింపి బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఏదేమైనా మారు మనసు లేని వారికి మారు మనసుకు తగిన ఫలాలు వారికి అనుగ్రహించండి. ఎంతో ఆసక్తితో టీవీ దగ్గర ప్రభువా మోకరించి ప్రార్థన చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు తీర్చినందుకు స్తుతిస్తూ ఇంకా కూడా టీవీల దగ్గర విని విననట్లుగా ఇంకా ప్రభు రకరకాల ఆలోచనలతో, రకరకాల తలంపులతో ప్రభు ఇటు అటు తిరుగులాడుతూ ఒక స్థిరము లేకుండా ఉంటున్నటువంటి వారికి ఒక స్థిరత్వము దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి వచ్చి ప్రభు ఖచ్చితంగా కూర్చొని ఆత్మీయంగా విని అనేకమైన మేళ్ళు పొందినట్లుగా సాయం చేసి పెట్టు. కొంతమంది వినరు నాన్న, వినరు. వినేటువంటి ఆత్మను వారికి పుట్టించండి. గ్రహింపగలిగిన ఆత్మతో వారిని నింపి బలపరచు. వినబుద్ధి పుట్టించు. వినబుద్ధి పుట్టించినందుకు స్తుతిస్తూ ఇగో ఇప్పుడు చేసిన ఈ అంశాలన్నింటినీ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో మీరు ఆదరించినందుకు స్తుతిస్తూ అయ్యా వాక్యం విన్న బిడ్డలను ప్రభువా, మంచి నేలను పడిన విత్తనం వలె ప్రభువా అది 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలాలుగా ఫలాలిస్తున్నందుకు స్తుతిస్తూ యేసునామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన న్యూన్య సహవాసము వాక్యం వినటువంటి నీ బిడల మీదను ఇప్పుడును ఎల్లప్పుడూను సదా తోడయుండును గాక. ఆమేన్. క్రీస్తునందు దేవుని పిల్లలకు వందనాలు. మరి ఒకటి గుర్తు చేసుకోండి, వాక్యం ఉన్నటువంటి మీరు ఫోన్లు చేయండి. మీకు అవసరంగా ఉన్న అంశాలు మాకు చెప్తే మీకోసం ప్రార్థన చేస్తాము. మీకు కావలసిన మేలులు దేవుడు చేస్తాడు.